విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓ మహిళ మెడలో బంగారం గొలుసును స్నాచింగ్ చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారు. చైన్ స్నాచర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5 టౌన్షిప్ బస్టాప్ దగ్గర ఇద్దరు చైన్ స్నాచర్లు మాటు వేశారు. అటుగా వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారం గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. చూసుకో చెప్తున్నాను, ఆయన కేవలం నువ్వు కత్తి కదా, ఆయన కోసవు, ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, ఆయన కేవలం అయ్యిందా? అదే ఎవరి గురించి తెలుసులే, కాదు అమ్మ నాన్న లేకపోతే గన్నలే పట్టుకొని తిరుగుతావా? గన్న ఇంతలో అటుగా వెళ్తున్న స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్ రెడ్డి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చైన్ స్నాచర్లు మనోహర్ రెడ్డిపై కత్తితో దాడికి దిగారు. కాలనీ వాసులు వెంటనే స్పందించడంతో ఒకరు పరారీ కాగా మరొకరిని కాలనీ వాసులు పట్టుకున్నారు. గన్న చూస్తే అర్థం కావట్లేదు నీకు? కాలనీ వాసులకు దొరికిపోయిన చైన్ స్నాచర్ నుంచి పోలీసులు ఒక తుపాకీ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కంగారు పడిపోద్దా? గన్న కూడా చేతిలో పెట్టుకుని దాని పక్కన పెట్టు.